తన వివాహంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ ఎంపీ నుస్రత్ జహన్ ఆ టాపిక్గా మార్పారు. అయితే తన వైవాహిక జీవితంపై పార్లమెంటుకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆమె స్పీకర్కు ఫిర్యాదు అందడంతో నుస్రత్ జహన్ సభ్యత్వానికి గండం వచ్చేలా ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. నిఖిల్ జైన్తో తన వివాహం చెల్లదంటూ నుస్రత్ జహాన్ ఇటీవల ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వివాహం విదేశంలో జరగడంతో పాటుగా ఎలాంటి రిజిస్ట్రేషన్కు నోచుకోలేదు కాబట్టి నిఖిల్ జైన్తో తనకు జరిగింది వివాహం కాదని నుస్రత్ స్పష్టం చేశారు. భారతదేశంలో మతాంతర వివాహానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, కానీ తాము రిజిస్ట్రేషన్ చేయించలేదని ఆమె పేర్కొన్నారు. తామిద్దరం ఇన్నాళ్ళు సాగించినది సహజీవనం కనుక విడాకుల ప్రస్తావనకు అవకాశం లేదని సదరు స్టేట్మెంట్లో నుస్రత్ జహాన్ కుండబద్దలు కొట్టారు. ఇక ప్రస్తుతం నుస్రత్ జహాన్పై లోక్సభ స్పీకర్కు బీజేపీ ఎంపీ సంఘమిత్ర మౌర్య చేస్తున్న ఫిర్యాదు చర్చనీయాంశమైంది. ఒక లేఖ రూపంలో బీజేపీ ఎంపీ ఫిర్యాదు చేశారు. ఆమె తన పేరును నుస్రత్ జహాన్ రూహి జైన్ అని పేర్కొంటూ లోక్సభ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేశారని ఆరోపించారు. తాను తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్కు విరుద్ధంగా పార్లమెంటుకు తప్పుడు సమాచారం ఇచ్చారని బీజేపీ ఎంపీ లేఖలో పేర్కొన్నారు. నుస్రత్ జహాన్ వ్యవహారాన్ని పార్లమెంటు ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేయాలని, ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. ఈ ఫిర్యాదుపై స్పీకర్ ఎలాంటి చర్య తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే అంటున్నారు పార్లమెంటరీ వ్యవహారాల నిపుణుడు. అస్సలాము అలైకుం, నమస్కార్. ఆమి నుస్రత్ జహాన్ రూహి జైన్, లోక్సభার সদস্য নির্বাচিত হইয়া ঈশ্বরের নামে শপথ করিতেছি যে আমি বিধি দ্বারা প্রতিষ্ঠিত ভারতের সংবিধানের প্রতি প্রকৃত বিশ্বাস ও আনুগত্য পোষণ করিব। আমি ভারতের সার্বভৌমত্ব ও সংহতি রক্ষা করিয়া চলিব এবং যে কর্তব্যভার আমি গ্রহণ করিতে চলিয়াছি তাহা আমি বিশ্বস্তভাবে নির্বাহ করিব। জয় হিন্দ, বন্দে মাতরম, জয় বাংলা।